హలే లుయా ప్రేస్ లోడ్ యేసుక్రీస్తు నామం మహిమ హిమపరచు ఈ ఈశ్వరం బిన్న ప్రతి ఒక్కరి కూడా జరిగిన యేసు గొప్ప గొప్పనామలో నా స్నేహవందనాలు తెలియజేసినాము మనం కలిసి పరిశుభాత్మ సహాయంతో కలిసి ముత్తాయి శుభార్త పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వాక్యాలు కలిసి మనం చదువుతాను వాక్యాలు మనం ధ్యానిస్తాము ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగా నేను సాత్వికుడును దీన మనస్సు గెలవాడున గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలనగా నా కాడి సులువుగాను నా భారము తెలుకగాను ఉన్నవి తేలికగాను ఉన్నవి దేవునికి సోతరం యేషు చెప్తున్న విషయం ఏంటిది అంటే సమస్త ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా న్యాయొద్దుకు రండి అంటే జీవితంలో కష్టాలు ఇబ్బందులు బాధలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు ఇబ్బందులు ఉన్నవారు వారుకు యేసు చెప్తున్న విషయం ఏంటిది అంటే న్యాయొద్దుకు రండి అంటే మీరు అన్నీ మంచిగా ఉన్నప్పుడు నా ఎదురు రండి అని ప్రభు చెప్పడం కాదు ఇక్కడ ఇక్కడ మనం చూసినైతే అవును మీకు ఇబ్బంది ఉంది సమస్యలు ఉంది మీకు రోగాలు ఉంది ఐ మీన్ చాలా బెలహీనత ఉంది నొప్పి ఉంది కాబట్టి మీరు ఏ విధమైన సమస్య మీ జీవితంలో ఉన్నచరి ఒకవేళ దురాత్మలు వలన ఉన్న ఇబ్బందులు కావచ్చు శబాలు వల్ల ఉన్న ఇబ్బందులు కావచ్చు దారిద్ర్యం కావచ్చు నిరాశ కావచ్చు దుఃఖం కావచ్చు తిరస్కారాలు కావచ్చు ఏ సమస్య అయినా చరి మీరు గాయపరచబడిన వ్యక్తి కావచ్చు కానీ ప్రభువు మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రభు చెప్తున్న విషయం ఏంటిది అంటే నా యొద్ధకు మీరు రండి సమస్త జనులారా నా యొద్ధకు రండి కాబట్టి సమస్త జనురా జనులారా అంటే ఎంతమంది ప్రజలు యేసుక్రీస్తు ఖర్సు బెలహీనతతో ఉన్న ప్రజలు యేసుక్రీస్తు దగ్గరే వచ్చిన కానీ వారు గాయాలు కట్టడానికి వారి యొక్క సమస్యలు తీర్చడానికి నేను ప్రకటించిన సజీవుడిన నా యేసుక్రీస్తు ఆమె యేసుక్రీస్తు ప్రభువుకు సామర్థ్యం ఉంది శక్తి ఉంది బలం ఉంది కాబట్టి యేసుక్రీస్తు ఖు ద చెప్తున్న విషయం ఏంటి అంటే నా యొద్దుకు జల్లారా సమస్త జిల్లారా ఇబ్బందులు ఉన్న వారందరూ కూడా నా ఎద్దుకు రండి అని ప్రభు చెప్తుంది కాబట్టి ప్రభు మనకు చెప్తున్న విషయం మీరు రండి అప్పుడు నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును అంటే మీ హృదయంలో సమాధానం లేని ప్రజలారా మీరు నేను నా సమాధానం ఇస్తాను సంతోషం లేని ప్రజలారా నా సంతోషం మీకు ఇస్తాను అని అమెన్ ఓడిపోయిన ప్రజలారా అభజంలో ఉన్న ప్రజలారా నేను మీకు జయం అనుగ్రహిస్తాను అమేన్ పాబా అలవాటులో పడి పరిశుద్ధ జీవితం లేని ప్రజలారా మీకు నేను పరిశుద్ధ జీవితాన్ని నేను అనుగ్రహిస్తాను నేర్పిస్తాను పరిశుద్ధంగా బ్రతకడం ఎలాగని సాతన్ తంత్రాల ద్వారా ఓడిపోయిన ప్రజలారా నాయదుకు రండి నేను మీ గొప్ప జయం ధేయాల మీద సాతన్ మీద నేను అనుగ్రహిస్తాను హలోయ కాబట్టి ఈ రోజు వాక్యం ఉన్న ప్రియులారా మీ జ్యుధమెలో ఎక్కడైతే ఇబ్బందు సమస్యలో ఉన్నప్పుడు కూడా ప్రభు దగ్గరకు రావచ్చు ఈ రక్తం ద్వారా కృపాసనం వద్దకు ఐ మీన్ దేవుని యొక్క కృప పొందడానికి ఐ మీన్ మన దేవుని యొక్క దగ్గరకు రావచ్చు అని పరిశుభ్రదం మనకు నేర్పిస్తుంది కాబట్టి దేవుడు చెబుతున్న విషయం యేసు చెబుతున్న విషయం ఏంటి రండి నా యుద్ధకు మీరు రావాలి రండి నేను మీకు తప్పకుండా సమాధానం విశ్రాంతి అనుగ్రహిస్తాను శాంతిని ఇస్తాను సమాధానం ఇస్తాను నెమ్మది ఇస్తాను ధైర్యం ఇస్తాను హలే లూయా కాబట్టి నేను మీకు విశ్రాంతి కలుగా జీతను కాబట్టి యేషుగురు చెప్పిన ఒక మాట ఉంది ఇరవై తొమ్మిది వాక్యం నేను సాత్వికుడను దేన మనస్సు గెలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను కాబట్టి నా దగ్గర మీరు రావడం మాత్రం కాదు యేసుకొరుస్సు ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే నా దగ్గర మీరు రావడం మాత్రం కాదు మీరు సాత్వికుడు నేను సాత్వికుడును దేన మనస్సు కలిగిన వ్యక్తి అంటే సాత్వికం కలిగిన వ్యక్తి అలాగే దేన మనసు అంటే విధేయత కలిగిన వ్యక్తి అంటే యేసు తండ్రి అంటే సులువ మరణం సులువ మరణం దాకా యేసు తండ్రి తండ్రిని దేవునికి విదే చేశారు అంటే దేన మనసు అంటే దేవుడు ఏం చెప్తారో దానికి లోబడమే దేన మనసు కాబట్టి దేవుడు చెప్పిన మాటలకు విధేయత కలిగే అంటే అవిధేయత నుండి విడుదల పొందుకొని అంటే విధేయత అంటే అహంకారం లేకుండా గర్వాలు తీసివేసి తగ్గింపుతో ప్రభు మీరు నాతో నన్ను నేర్పించము నాతో మాట్లాడము నాకు మీ నుండి వినాలి నేను నేర్చుకోవడానికి ఉన్న మనసు నాకు ఉంది అని ఒక మంచి మనసుతో ప్రభు నన్ను నేర్పించమని ఒక మంచి మనసుతో మనం ప్రభు దగ్గర వచ్చినప్పుడు ప్రభు మనకు నేర్పిస్తాడు అలాగే నేర్పించిన కొలది వాక్యానుసరంగా బ్రదత్తన కొలది మన గొప్ప సమాధానం మన జీవితం గొప్ప ఆమె మీన్ విజయవంత జీవితం పరిశుద్ధమైన జీవితం అలా ఆశీర్వాదకరమైన జీవితంగా మన జీవితం మార్చబడతాయి కాబట్టి మనకు యేసు చెప్తున్న విషయం ఏంటి ఏంటిది అంటే ఇబ్బందులు సమస్యలు అనుభవిస్తున్న ప్రిల్లరా ఒకటి మీరు సమస్త జనర జనర అంటే ఏ వ్యక్తి అయినా సరే అలేదు మీరు ఏ భాష అయినా సరే ఏ గోత్రమైనా సరే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో వ్యక్తి అయినా పర్వాలేదు మీరు ప్రభు దగ్గరే రావచ్చు అవు కాబట్టి కాబట్టి దేవుని యశుకురుసు ప్రభు దగ్గర రావడం మాత్రం కాదు నేర్చుకునే ఒక మనస్సు నాకు మీకు ఉండాలి అని ప్రభు చెప్తుంది కాబట్టి దేవుని నుండి నేర్చుకునే మనస్సు ఉన్న వ్యక్తులు తప్పకుండా దేవుని యొక్క సమాధాన సమాధానాలు దేవుడు చిత్తానుసరంగా వారు బ్రతుంది అది మాత్రం కాకుండా దేవుడు వాళ్ళను ఆశీర్వాదాలు సంతోషం సమాధాన నెమ్మది పరిశుద్ధత జ్ఞానం ఆమె జయం అనుభవించుకొని ఆరోగ్యవంతులుగా బ్రతకడానికి వీలుంది కాబట్టి చాలామంది ప్రజలు ఇప్పుడు కూడా సమస్య అనుభవించడానికి కారణం ఏంటి అంటే తప్పుడు తొలవలో నడిపి నడుస్తున్నారు అంటే దేవుని చిత్తం లేని మార్గంలో ఆలోచన విధానంలో నడుస్తున్నారు కాబట్టి చాలామంది చాలా ఇబ్బందులు పడుతుంది ప్రిల్లర కాబట్టి దాని నుండి విడుదల కావాలి అంటే సత్యం మనం గ్రహించుకోవాలి మెన్ నేను సత్యం చూ అని చెప్పిన యేసుగరుసు మాటలు నేను మీరు నేర్చుకొని దానికి విధేద విధేద చూపించుకొని మనం బృదైన కొలది తప్పకుండా దేవుని సమాధానం దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవిస్తుంది కాబట్టి నేను సాత్వికడును దేని మనసు గలవాడును కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి కాబట్టి ప్రభువు నుండి నేర్చుకునే మనసు దేవుడు మనకు అనుగ్రహించుట మనం ప్రార్థన చేయాలి అది తగ్గింపు అప్పుడు మీ ప్రాణం అనుకు తప్పకుండా విశ్రాంతి ప్రభువు అలైన దేవుడు అనుగ్రహి అనుగ్రహించబడతాయి కాబట్టి ప్రభు చెప్తున్న బోధ మనం చూసినట్లయితే ప్రముఖ్యమైన బోధ అంటే యేసుకురుసు దేని కొరకు వచ్చారు అంటే తండ్రి అయిన దేవునితో మనం సమాధానం కలిగి ఉండడానికి కొరకు యేసు నా ఐ వచ్చాడు అంటే పాపం వలైనా మానవులందరం ఆ తండ్రి అయిన దేవుని నుండి సిట్టికర్త దేవుని నుండి దూరం వెళ్ళారు పాపం వలన దూరం వెళ్ళారు దేవునితోనే సంబంధం తెగిపోయింది కాబట్టి ఆ తెగిపోయిన సంబంధాలు మరలా తిరిగి కలెక్ట్ చేయడానికి ఐ మీన్ ఐ మీన్ సమాధానపరచడానికి ఆమె తండ్రి అయిన దేవునితో మనల్ని సమాధానపరచడానికి వరకు కొరకు ఖర్చును దేవుడు పంపించాడు కాబట్టి ఏసుక్రీస్తు వలన మన పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో ఆధారపడి కడుగపడి యేసుక్రీస్తువును మనం అంగీరించుకొని దేవుని కుమారుడు కుమార్తెగా మనం మార్చబడి తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి నేను మీరు బ్రదొత్తినప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యలు నుండి మనకు బిడదలు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాగనే ప్రభు కావలసిన అభిషేకం జ్ఞానం కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రోజు వాక్యం ఉన్న ప్రియులారా మీ జీవితంలో ఏ సమస్య అయినా సరే దాన్ని దాన్ని ఓవర్కమ్ చేయడానికి దాన్ని ఎలాగో చేయించుకోవాలని అని తప్పకుండా ఏసై దగ్గరే మీరు వచ్చినట్లయితే ప్రభువు నేర్పిస్తాడు కాబట్టి అలాంటి నా తగ్గింపు కలిగిన మనసు మీకు దేవుడు అనుగ్రహించినాక సాత్వికం కలిగిన మనసు తగ్గింపు కలిగిన మనసు మీకు మీకు దేవుడు అనుగ్రహించినాక అలాగే కొలది తప్పకుండా ఆ శక్తిగారితైన దేవునితో మనం కలిసి బ్రద తిన గొప్ప సంతోషం సమా నెమ్మది ఆశీర్వాదాలు మనం అనుభవిస్తుంది అప్పుడు యేసు గురుసు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం పెరిగిందంటే ఐ మీన్ యేసు మనకు నేర్పిస్తున్న విషయం వెళ్ళిది అంటే ఐ మీన్ యేసు ప్రభు అంటే దేవుడే యేసు గరుస్సు ఐ మీన్ మన కొరకు పుట్టాడు ముప్పై మూడు నెల సంవత్సరం ప్రతియాడు సిల్వేలో ప్రాణం పెట్టాడు సమాధి పుట్టి మూట రోజు తెరిలేచ్చాడు తెరి ఐ మీన్ సువార్త విని రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా మమ్మ పరిశుద్ధాల్మ వలన యేసు వస్తున్నాడు కాబట్టి యేసు ఖర్స్ ఒక బోధలో ఉన్న ప్రముఖ్యమైన విషయం ఏంటంటే మనం గమనించట్లయితే ఐ మీన్ ఆ సృష్టికర్తన దేవుడు అంటే ఆత్మస్వరూపణ దేవుడు మనలోనికి మన ఆత్మ ప్రాణం శరీరం అలా పరిపాలన చేసుకొని బ్రతికే జీవితం అంటే దేవుడు మన దగ్గరకు బెచ్చినట్టు దేవుడు మేన్ బోధిస్తున్నారు అంటే మనం తండ్రి అయిన దేవునితో ఇలాగే సమాధానం కలిగి ఉండాలి అలాగే ఆ దేవుల్నే మనం ఎలాగే కలిగి ఉండాలి అనే విషయాలు యేసు నేర్పిస్తుంది అంటే భావం ద్వారా ఆమె దేవుని నుండి దూరం పోయిన ప్రతి ఒక్కరు ఐ ఆ మా అయిన పరిశుధన దేవునితో ఎలాగే కలిస్తే బ్రతగాలి ఆ పరిశుధ ఆమె పరిశుధన దేవుని మోసుకొని ఆ దేవుని కలిగి ఎలాగే భూమి మీదే మేన్ బ్రతగాలి అని యేసుక్రూస్తు నేర్పిస్తుంది కాబట్టి యేసుక్రీస్తు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటిది అంటే ఆ దేవుడు మనలో మనతో కలిసి ఎలాగ బ్రతుకుతుంది దేవునితో కలిసి మనం ఎలాగ బ్రతకవచ్చు అంటే దేవుడు మనం ఇద్దరు కలిసి ఎలాగ బ్రతుగడ మేము బ్రతకవచ్చు అనే విషయాలు నేర్పిస్తుంది ప్రిల్లర కాబట్టి యేసుగొరుసు ఉద్దేశ్యం ఉద్దేశం ఏంటిదంటే యేసుగొరుసు మేము ఆ తండ్రి అయిన దేవునితో మనం సమాధానం కలిగి ఉండాలి మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆమె మ్యతిరేక దేవునితో మనం సమాధానం కలిగి దేవుని అనుభవించుకొని దేవుని మోసుకొని దేవుని కొరుకు నేను మీరు నిలబడాలి అలాగే దేవుని యొక్క సన్నది శక్తి అభిషేకం అనుభవించుకొని ఈ భూమిలో ప్రతి సమస్యలు జయించుకొని ఎలాగ బ్రతకాలని నా ఆ జరుస పరిశుధార్థం వలన వాక్యం వలన వలన మనకు నేర్పించి ముందుకు నేర్పిస్తారు కాబట్టి పరిశుభ్రంధం మనం నేర్చుకున్నప్పుడు మనం అర్థమవుతున్న విషయం ఏంటి అంటే భారం నుండి సమస్యల నుండి ఇబ్బందుల నుండి మనకు ఇప్పుడున్న మీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా సరే దాని నుండి దాన్ని జయించుకొని బ్రతగాలి అని మీరు ఆశపడుతున్నారంటే ఆశ కలిగి ఉండే మీకు అవసరం సృష్టికార్త అయిన దేవునితో సంబంధం అలాగే సృష్టికార్త అయిన దేవుని మోసుకొని అంటే కలిగి ఆ సృష్టికర్త అయిన దేవుని కలిగి సృష్టికర్త సృష్టికర్త దేవునితో కలిసి భూమిలో బ్రతికైనప్పుడు అన్నిటిలో జయం ఉంది అది మాత్రం కాకుండా నిత్య రాజ్యంలో కూడా నిత్య నిత్యం బ్రతిగే ఐ మీన్ ఐ మీన్ సంతోషం సమాధి నెమ్మది అనుభవించు నిత్య నిత్యం దేవునితో పాటు నిత్యం బ్రతిగే అనుభవం అలాంటి ఉన్న జీవితం దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు దేవుడు అందుకొరకు యేషుగర్ చెప్తున్నాడు సమస్త సమస్త ఆమె ఇదే సమయం మీరు నా వద్దకు మీరు రండి కాబట్టి మీరు నేర్చుకోండి సాత్విక నేను సాత్వికడును దేని మనసు కలిగి ఉన్నట్టు మీరు కూడా సాత్వికంతో తగ్గింపుతో నా నుండి నేర్చుకొని గొప్ప మేల్లు పొందుకొని ఇప్పుడు మీరు ఏమేమి సమస్యలు అనుభవిస్తుంది అన్నిటి మీదే జయం అనుభవించుకొని అదొకవేళ భయం కావచ్చు నిరాశ కావచ్చు దుఃఖం కావచ్చు డిప్రెషన్ కావచ్చు రోగాలు కావచ్చు దురాత్మలు సమస్యలు కావచ్చు శాపాలు కావచ్చు దారిద్ర్యం కావచ్చు అభిద్ర కావచ్చు బాబాలోటలు కావచ్చు అనైక్యత కావచ్చు హలే లుయ్యా అసమాధానం కావచ్చు మేము దారిద్ర్యం కావచ్చు అన్నిటి మీదే హలే లూయ దేవుడు మనకు దేవుడు జయం అనుగ్రహిస్తాడు ఇప్పుడు వెళ్ళారు గొప్ప జీవితం ఏ ద్వారా దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు కాబట్టి చాలామంది ప్రజలు ఇది అనుభవిస్తున్నాము ఎవరైతే ఇది అనుభవిస్తలేని వారు కూడా ప్రభు దగ్గరికి రావాలని ప్రభు కోరుతుంది ఈ వాక్యం ద్వారా దేవుడు అందరిని దీచున్నాక మనం కలిసి ప్రార్థన చేస్తాం పరిశుధరైన మా ప్రేమ తండ్రి మీరు అనుగ్రహించిన అవన్నీ గొప్ప రక్షణని బట్టి వందనాలు తండ్రి మా రక్షణ కొరకు తండ్రి మీ కుమారుని యేసు ఖ్రస్సును పంపించిన వందనాలు గవ యేసు ద్వారా తండ్రి మాకు ఇచ్చిన నిత్య జీవి రక్షణను బట్టి కొలాది వందనాలు దావా ఏ ఏ వ్యక్తులు ఇంకా రక్షణ పొందలేని నిత్యజీవిని పొందలేని ఆమె పరిశోధన దేవునితో మేము సమాధాన పరచబడలేని అలాంటి వ్యక్తులు కొరకు మేము ప్రార్థన ఇస్తున్నాము అలాంటి ఉన్న వ్యక్తులు త్వరలో ప్రభు స్వార్థమని గ్రహించుకొని పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడుగబడి యేసుకూరుస్తూను ఆమెను అంగీకరించుకొని ప్రభువుని ఒప్పుకొని వారందరం దవా మిమ్మల్ని వెంబడి చుక్రబద్ధ్యము మిమ్మల్ని కలిగి అన్ని సమస్యలు జయించుకొని ప్రతి కృప ప్రతి ఒక్కరికి దేహించము అలాగే అవ సువార్త ద్వారా అదవా మాకు వచ్చిన రక్షణను బట్టి వందనాలు అవ రక్షణ విషయంలో ప్రతిరోజు ఎదే కృప దయచము సమాధానం సంతోష నెమ్మదిలో దేవ మీద శక్తి అభిషేకంలో ఇదే కృప రక్షణ పొందని ప్రతి ఒక్కరు కూడా దేవమేరు దయచుమని ప్రార్థన ఇస్తున్నాము యేసు గురుసు ప్రతి ఒక్కరిలో ఇదేనాకే ప్రార్థన చేసినాము అదవా ఆరు ప్రాణం కూడా సంపూర్ణంగా మీరు పరిపాలన చేయమని ప్రార్థన చేస్తున్నాము ప్రతి అసమాధానాలు ప్రతి సాధన నొందరాలు దుఃఖం నిరాశ బాధలు పావ అలవర్చలు యేశుదామలో లేబైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాము ఇస్తున్నాము మీ శక్తి సన్నది పునరుద్వారణ శక్తి సమృద్ధి వాక్యం ఎన్న ప్రతి రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా యేశు మిమ్మల్ని అనుభవించినా కానీ ప్రకటిస్తున్నాము మహిమాగణ మీకు అపగర్స్తున్నాం యేసుగురు సుగొప్పలో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప పరమతండి ఆమెన్ ఆమెన్